పిఎఫ్ఐ పేరుతో ఉగ్రవాద సంస్థ నడుపుతున్న మహమ్మద్ను అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. అయితే మొత్తంగా చూసుకోవచ్చు పిఎఫ్ఐ సంస్థ పేరుతో పలు కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు. పిఎఫ్ఐకి సంస్థ కుట్ర కోణంలో జరుగుతుంది. ఇదంతా కూడా భారతీయ దేశంలోనికి ఉగ్రవాదను పురిగొల్పే విధంగా కుట్ర కోణంలో కొంతమందికి శిక్షణ ఇస్తున్నారని చెప్పి తెలంగాణ పోలీసులు ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేశారు. అందులో భాగంగా నిన్న జరిగిన అరెస్ట్లో మహమ్మద్ కీలకంగా వివరించాడు. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో శిక్షణ పొందిన సుమారు 100 మందికి పైగా శిక్షణ పొందారో అందులో 17 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ వార్త సంచలనంగా మారింది. పూర్తిగా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కడప తదితర ప్రాంతాల్లో పిఎఫ్ఐ పేరుతో శిక్షణలు ఇచ్చారు. దీనికి అందరికీ సంబంధించి పిఎఫ్ఐ ఉగ్రవాద సంస్థ కుట్ర కోణంలో అందరికీ శిక్షణలు ఇచ్చింది. దీనిలో భాగంగానే భారతదేశంలో కుట్ర కోణం జరుగుతుందనే కోణంలో తెలంగాణ పోలీసులు నిజామాబాద్ జిల్లాలో శిక్షణ పొందుతున్న పలువురిని అరెస్ట్ చేశారు. అందులో ఇప్పటివరకు గతంలో 16 మందిని అరెస్ట్ చేశారు. నిన్న కర్ణాటకలో తెలంగాణ పోలీసులు చాకచక్యంగా మహమ్మద్ను అరెస్ట్ చేశారు. దీనికి అందరికీ సంబంధించి పిఎఫ్ఐ ఉగ్రవాద సంస్థ కుట్ర కోణం పేరుతో నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లి తదితర ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చింది. ఆ శిక్షణ ఇచ్చిన క్రమంలో ఆ రోజు జరిగిన ఎన్ఐఏ సంస్థ కూడా దాన్ని దర్యాప్తు చేస్తుంది. ఎన్ఐఏ కింద ఇప్పటికే 17 మంది పైన కూడా ఛార్జ్షీటు దాఖలు చేసింది. 17 మందిని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడున్నారు ఎక్కడ శిక్షణ తీసుకున్నారనే కోణంలో కూడా ఎన్ఐఏ సంస్థ దర్యాప్తు చేస్తుంది. దీనికి అంతటికి సంబంధించి ఎన్ఐఏ ఏదైతే కుట్ర కోణంలో పిఎఫ్ఐ సంస్థ ఉగ్రవాద సంస్థ కుట్ర కోణంలో చేస్తున్న శిక్షణకు సంబంధించింది, వారి దగ్గర ఉన్న ఆయుధాలను కానీ దానికి సంబంధించి శిక్షణకు సమకూర్చుకున్న వస్తువులను కానీ పిఎఫ్ఐకి సంబంధించిన వస్తువులను అన్నింటినీ కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, శిక్షణ తీసుకున్న వారందరూ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. మరోవైపు ఇటీవల మహమ్మద్ను కూడా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి అందరికీ సంబంధించి మహమ్మద్ గత కొన్ని రోజులుగా తెలంగాణను విడిచి ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్న క్రమంలో మకాం మార్చి కర్ణాటకకు మారిన క్రమంలో ఎన్ఐఏ పోలీసులు అదేవిధంగా తెలంగాణ పోలీసులు చాకచక్యంగా వారిని అరెస్ట్ చేశారు. దీనికి అందరికీ సంబంధించి తెలంగాణలో జరిగిన ఏదైతే నిజామాబాద్ జిల్లాలో జరిగిన పిఎఫ్ఐ ఉగ్రవాద సంస్థ కుట్ర కోణంలో జరిగిన కుట్రకు సంబంధించి దీనికి నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని రోజుల క్రితం ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించి అరెస్ట్ చేసిన నేపథ్యంలో అప్పుడు ఆ 16 మందిపై కూడా కేసు నమోదు చేశారు, ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇటీవల నిన్న జరిగిన కర్ణాటకలో దొరికిన మహమ్మద్ కీలకంగా వివరించాడు. ఆ మహమ్మద్పైన కూడా అరెస్ట్ చేశారు ఎన్ఐఏ పోలీసులు, అదే తెలంగాణ పోలీసులు. అతనిపైన కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసి ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, కుట్ర కోణం ఎక్కడ జరిగిందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమయ్యారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్.